హాయ్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఫ్రమ్ పార్ట్ త్రీ మీరు ఇంతకు ముందు పార్ట్స్ చూడకపోయి ఉంటే వెంటనే వెళ్లి అవి చూసి తర్వాత ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు కథలో ఏం జరుగుతుందో నేను ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది ఇంతకు ముందు జిమ్ ఫ్యామిలీ కొత్తగా ఈ భయంకరమైన టౌన్ లోకి వస్తారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ప్రమాదంలో ఇరుకుపోతారు కొంతమంది జిమ్ కొడుకుని కాపాడుతూ వ్యాన్ దగ్గరే ఉండిపోతే ఇంకా కొంతమంది వాళ్ళ వెహికల్ పంచర్ అవ్వడం వల్ల ప్రమాదంలో పడతారు అలాగే జెడ్ అనేవాన్ని రికీ ఊర్లోకి తీసుకువస్తున్నప్పుడే తను మధ్యలో కింద పడి స్లో కోల్పోతాడు దాంతో రికి వాడిని రూమ్ లోకి తీసుకువచ్చి బెడ్ కి కట్టేస్తాడు అలా కట్టేయడం వల్ల అర్ధరాత్రి జేడ్ కి మెలకు రాగానే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అది విని డోనా జేడ్ దగ్గరికి వచ్చి నువ్వు గట్టి గట్టిగా అరవకర నాయన అందరూ పడుకొని ఉన్నారు అంటుంది కాని జేడ్ కి మాత్రం ఏమీ అర్థం కాదు ఎందుకంటే తను ఇంతవరకు మత్తులో ఉన్నాడు కాబట్టి ఇప్పుడే తనకి మత్తు దిగి ఉంటుంది అందుకే డోనాతో అసలు నువ్వెవరు నేనెక్కడున్నాను అంటాడు దాంతో డోనా మార్నింగ్ తనకి మొత్తం అర్థం అయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే జేడ్ కి ఏమి తెలీదు తనిప్పుడు ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నాడో అని ఈ జేడ్ అనేవాడు బాగా బలిసినోడు అలాగే తనకి చాలా పొగరు కూడా ఉంటుంది అప్పుడే డోనా మొత్తం మొత్తం జేడ్ కి చెప్తుంది రాత్రి అయితే ఈ ఊర్లో ఏం జరుగుతుంది ఎలాంటి డెవిల్స్ వస్తాయి వాడి నుంచి ఎలా తప్పించుకొని బతకాలని అన్ని చెప్తుంది అలాగే తన దోస్తు టోబీ కూడా చనిపోయాడని అంటుంది ఆ మాటలు వినగానే జేడ్ కొంతసేపు షాక్ లో ఉంటాడు కానీ మళ్ళీ తను నార్మల్ అయ్యి ఇదంతా ఒక ఫ్రాంక్ తన దోస్తు టోబీ నే ఇదంతా చేయిస్తున్నాడు అనుకుంటాడు అలాగే గట్టి గట్టిగా నవ్వుతూ డోనాతో అంటాడు వా మీరందరూ ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నారా సినిమాలోకి వెళ్తే నీకు మంచి లైఫ్ ఉంటుంది అంటాడు అలాగే వెనక ఉన్న రికీని చూస్తూ ఈ ముసలాడ యాక్టింగ్ ని ఇరగొట్టింది కొంచెం నేర్చుకోవాలరా అబ్బాయి అని జేడ్ నుంచి బయటికి వెళ్లిపోతాడు అలా తను బయటికి వెళ్లిపోగానే రికీ డోనాతో అంటాడు నేను వీడిని కనిపెడుతూ ఉండాలా అని దానికి డోనా ఏమీ అవసరం లేదు వీడు ఈ టౌన్ ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడు సాయంత్రం అయ్యేలోపు వాడే నిజం తెలుసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడు అంటుంది ఇక్కడ బయట జేడ్ మాత్రం వీళ్ళు చెప్పింది ఏది వినడానికి సిద్ధంగా ఉండడు అందుకే బయటికి రాగానే బయట ఉన్న ఒక అమ్మాయి దగ్గర సైకిల్ తీసుకొని అక్కడ నుంచి మొత్తం టౌన్ ని తిరిగి చూడడానికి బయలుదేరతాడు జేడ్ మాత్రం పిచ్చా హ్యాపీ ఉంటాడు ఇది మొత్తం తన దోస్త్ టోబీనే నే అరేంజ్ చేశాడు తనపై ఫ్రాంక్ చేయడానికి అని ఎందుకంటే మనోడు బాగా బలిసినోడు కదా ఎన్ని పైసలైనా ఖర్చు పెట్టగలడు కాని తను ఎంత పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నానని మాత్రం కనిపెట్టలేకపోతాడు అలా జేడ్ వెంటనే డైనర్ దగ్గరికి వెళ్లి అందులో ఉన్న కేన్ తో మాట్లాడుతూ ఉంటాడు జేడ్ ఇక్కడ ఉన్న వాళ్ళ అందరిని యాక్టర్సే అనుకుంటాడు అలా జేడ్ కేన్ తో చూడు దోస్ నువ్వు నాకేదైనా హింట్ ఇస్తావా ఈ పజిల్ ని సాల్వ్ చేయడానికి ఇదంతా నా దోస్తే ఏర్పాటు చేశాడు కదా దీని లెవెల్స్ పరంగా నేను సాల్వ్ చేయడానికి ఏదైనా చిన్న హింట్ ఇస్తావా అంటాడు కానీ కేన్ కు మాత్రం ఏమీ అర్థం కాదు ఈ పిచ్చిన కొడుకు ఏం వాగుతున్నాడు అని అప్పుడే కేన్ తో అంటాడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరితోనైనా మాట్లాడావా అని దానికి జెడ్ ఆ మాట్లాడాను డోనా అనే ఒక ముసలావిడితో మాట్లాడాను అని ఆ మాట వినగానే కేన్ షాక్ అవుతాడు తను నీకు మొత్తం చెప్పుండాలి కదా ఇక్కడ ఏం జరుగుతుందో అని కాని మళ్ళీ తనే అర్థం చేసుకుని ఇక్కడికి కొత్తగా వచ్చిన వాళ్ళకి అలవాటు పడ్డానికి కొంత సమయం పడుతుంది పోను పోను నువ్వే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటావు అంటాడు అయినా జేడ్ మాత్రం కేర్ ని కూడా పట్టించుకోకుండా వెంటనే కాఫీ తాగి అక్కడ నుంచి బయటకు వెళ్లిపోతాడు తర్వాత మనకి స్టేషన్ లో బాయిడ్ కనిపిస్తాడు ఇప్పుడు బాయిడ్ చాలా బాధగా కనిపిస్తాడు ఈ బాధ ఎందుకు వచ్చిందంటే ఫ్రాంక్ ఫ్యామిలీ చనిపోయిందని కాదు ఆ ఫ్యామిలీ చనిపోయిన తర్వాత జరిగే సంఘటనల గురించి అదేంటంటే బాయ్డ్ ఈ టౌన్ లో ఒక రూల్ ని పెట్టి ఉంటాడు ఎవరి కారణంగా అయినా ఇంకొకరు ఈ టౌన్ లో చనిపోతే లేదా కావాలని ఒకరిని చంపేస్తే వాళ్ళకి శిక్ష విధించడానికి ఇక్కడ ఒక బాక్స్ ని తయారు చేయిస్తాడు ఆ కారణమైన వాళ్ళని నైట్ కి టౌన్ వాళ్ళ అందరూ కలిసి ఆ బాక్స్ లో ఉంచుతారు దాంతో డెవిల్స్ నైట్ కు వచ్చి వాళ్ళని ఆ బాక్స్ లో నుంచి లాక్కు వెళ్లిపోతాయి ఈ బాక్స్ ని బాయ్ డే తయారు చేసి ఉంటాడు కానీ ఇప్పటి వరకు దీన్ని అస్సలు వాడలేదు ఇప్పుడు ఫ్రాంక్ పై వాడాలి ఎందుకంటే తన కారణంగా తన భార్య కూతురు చనిపోయారు కాబట్టి ఇప్పుడు ఫ్రాంక్ స్టేషన్ లోనే ఉంటాడు అప్పుడే బాయ్డ్ ఫ్రాంక్ దగ్గర దగ్గరికి వెళ్లి తనతో అంటాడు చూడు ఫ్రాంక్ నీతో నాకు ఎలాంటి పర్సనల్ గొడవలు లేవు నేను ఇక్కడ పెట్టిన రూల్ ప్రకారమే నడుచుకోవాలి అంటాడు అప్పుడే ఫ్రాంక్ బాయ్డ్ తో అంటాడు నా భార్యకి కూతురు కి నువ్వంటే చాలా ఇష్టం నువ్వే ఈ టౌన్ ని చాలా బాగా చూసుకుంటున్నావని ఎప్పుడు చెప్పుకునే వాళ్ళు అంటాడు నిజానికి బాయ్డ్ కి ఫ్రాంక్ కి శిక్ష విధించాలని ఉండదు కానీ ఏం చేస్తాం బంగారం లాగా ఉండాల్సిన తన ఫ్యామిలీ చనిపోవడానికి కారణం ఫ్రాంకే కాబట్టి తనకి శిక్ష విధించాలి మొదటి నుంచి ఫ్రాంక్ ఇలా ఉండేవాడు కాదు ఈ టౌన్ కు వచ్చిన తర్వాతనే తను తాగుబోతయ్యాడు ఎప్పుడు బార్లోనే ఉంటూ ఫుల్ గా మందు మత్తులో ఉండేవాడు ఇక ఎవ్వరు ఎంత బాధ పడినా కూడా ఏమీ లాభం లేదు బాయ్డ్ టౌన్ వాళ్ళ అందరి ముందే ఈ రూల్ ని అమలు చేయాలి అనుకుంటాడు తర్వాత మనకి కేన్ ఇంకా వాళ్ళ అమ్మ కనిపిస్తారు వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల ఇద్దరు చాలా బాధలో ఉంటారు అలాగే ఇక్కడే మనకి ఇంకో విషయం కూడా తెలుస్తుంది అదేంటంటే కేన్ వాళ్ళ నాన్న చనిపోవడానికి కారణమైన సారా కూడా ఇదే వర్క్ చేస్తూ ఉంటుంది కానీ పాప అంత క్రూరమైందని ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవ్వరికీ తెలీదు కేవలం సారా వాళ్ళ బ్రదర్ కి మాత్రమే తెలుసు వాడు కూడా బయట ఎవ్వరికి చెప్పడు అప్పుడే సారా డైనర్ లోపలికి వస్తుంది పాప మంచి నటిలాగా అస్సలు ఏమి తెలియనట్టే వాళ్ళ ముందు నటిస్తూ ఉంటుంది తర్వాత మనకి జేడ్ కనిపిస్తాడు తను టౌన్ మొత్తం హ్యాపీ తిరిగి చూస్తూ ఉంటాడు అప్పుడే మనోడికి కొంత దూరంలో ఒక అండర్ గ్రౌండ్ షెడ్ కనిపిస్తుంది దాన్ని చూడగానే జెడ్ ఇది కూడా వీళ్ళు ఆడుతున్న గేమ్ లో ఒక భాగమే అనుకుంటాడు దాంతో వెంటనే ఆ షెడ్ లోపలికి వెళ్లి చుట్టూ చూస్తూ ఉంటాడు అలా లోపలికి రాగానే ముందు తనకి ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది అలాగే ఆ డెడ్ బాడీ పైన ఒక పెద్ద రాయి కూడా పడి ఉంటుంది అలా అదే పనిగా ఆశ్చర్యంతో ఆ డెడ్ బాడీ నే చూస్తూ ఉంటాడు దాంతో సడన్ గా ఆ డెడ్ బాడీ తనతో మాట్లాడుతుంది ఆ వాయిస్ వినగానే మనోడికి తడిసిపోతుంది వెంటనే అక్కడ నుంచి పారిపోతూ కింద పడిపోతాడు అలా మళ్లీ లేచి వెనక్కి తిరిగి చూస్తే వెనక ఎవ్వరు కనిపించరు తనకి అలా బయటికి రాగానే జేడ్ చాలా భయంతో ఉంటాడు కానీ ఇది ఇంకా తన దోస్తు చేయిస్తున్న ఫ్రాంకే అనుకుంటాడు వీలేదో మాంచి స్పెషల్ ఎఫిక్ట్ ని వాడి నాపై ఫ్రాంక్ చేస్తున్నారు అనుకుంటాడు అలా మళ్లీ జేడ్ షెడ్ నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి టౌన్ లోకి బయలుదేరుతాడు అలా వస్తూ వస్తూ తన దోస్తుని చాలా పొగుడుతూ ఉంటాడు ఎందుకంటే ఇదంతా తన దోస్త్ ఆడిస్తున్న నాటకం అనుకున్నాడు కాబట్టి తర్వాత మనకి జిమ్ కొడుకు ఈతన్ కనిపిస్తాడు తనకి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అప్పుడే మనోడికి విండో లోపల నుంచి ఒక కుర్రాడు కనిపిస్తూ ఉంటాడు ఆ కుర్రాడు ఈతన్ ని చూసి నవ్వుతూ చెయ్యూపుతాడు ఈతన్ కూడా ఆ కుర్రాన్ని చూసి నవ్వుతాడు ఇప్పుడే మనకి ఒక డౌట్ వస్తుంది ఈ టౌన్ లో ఉన్న డెవిల్స్ నైట్ పూట బయటికి వస్తే ఇప్పుడు పగటి పూట ఈ కుర్రాడు బయట ఏం చేస్తున్నాడు అని కానీ ఈ విషయం మనకి తెలీదు ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు ఈ కుర్రాడైతే మనిషి కాదు మరి ఏంటి నైట్ రావాల్సిన డెవిల్ మార్నింగ్ ఎందుకు వచ్చింది అనేది మనం ముందు తెలుసుకుందాం ఇంకా చాలా ఉంది కదా కథ తర్వాత కొంతసేపటికి ఈతన్ తన సిస్టర్ జూలియాతో అంటాడు నన్ను కొంతసేపు బయటికి తీసుకెళ్ళు అని దాంతో జూలియా ఈతన్ని బయటకి తీసుకొని వస్తుంది బయటే మనకి విక్టర్ కూడా కనిపిస్తాడు తను ఏదో రాసుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు అప్పుడే ఈతను విక్టర్ దగ్గరికి వెళ్లి తనతో అంటాడు అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నీలో నువ్వే ఎందుకు మాట్లాడుకుంటున్నావు అని ఈ విక్టర్ చూడ్డానికి ఎర్రిపప్పలా కనిపిస్తాడు తను ఇలా ఉండడానికి కారణం ఏంటంటే విక్టర్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మతో కలిసి ఈ టౌన్ లోకి వస్తాడు తను చూస్తూ ఉండగానే వాళ్ళ అమ్మ చనిపోయింది అందుకే విక్టర్ ఇంకా చిన్న పిల్లాడిలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు అలాగే తన కళ్ళ ముందు చాలా మంది చనిపోవడం చూశాడు కాబట్టి తన మైండ్ అక్కడే ఆగిపోయింది ఇప్పటికీ తను చిన్నప్పుడు అన్న లంచ్ బాక్స్ తన దగ్గరే ఉంటుంది అలాగే తను డ్రాయింగ్స్ కూడా వేస్తాడు ఇప్పుడు విక్టర్ ఈతన్ తో మాట్లాడాలి అనుకోడు కానీ ఈతన్ మాత్రం మాటి మాటికి తనని చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అప్పుడు విక్టర్ నాకు తెలిసింది ఏంటంటే మన చుట్టూ ఉన్న ఈ చెట్లు వాటంతట అవే ప్లేసుల్ని మారుతున్నాయి ఈ విషయాన్ని నేను చాలా సేపటి నుంచి గమనిస్తున్నాను అంటాడు ఈ విషయం గురించి నేను ఇక్కడ ఉన్న ఎవరికి చెప్పలేను ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నన్ను తెలివి నా కొడుకు అనుకుంటున్నారు అందుకే నేను ఏం చెప్పినా వాళ్ళు ఏమి నమ్మరు అంటాడు అప్పుడే ఈతన్ ఆ వైట్ డ్రెస్ వేసుకున్న కుర్రాడు గురించి చెప్తాడు ఆ మాట వినగానే విక్టర్ షాక్ అవుతాడు అలాగే ఈతన్ తో అంటాడు ఏంటి నువ్వు చూసిన కుర్రాడు వైట్ డ్రెస్ వేసుకుని ఉన్నాడా అని దానికి ఈతన్ అవును నీకెలా తెలుసు అంటాడు అప్పుడు విక్టర్ ఇంకా ఏమీ మాట్లాడకుండా ఆ కుర్రాడు మళ్లీ నీకు కనిపిస్తే విక్టర్ నిన్ను గుర్తు చేసుకున్నాడని చెప్పు అంటాడు అంటే దీని అర్థం ఎప్పుడో ఒకప్పుడు విక్టర్ కూడా ఆ కుర్రాడిని చూశాడనమాట అలా కొంతసేపటి తర్వాత అక్కడికి జూలియా కూడా వస్తుంది పాపకి విక్టర్ ని చూస్తే భయం వేస్తుంది కాబట్టి తను హీతన్ని ఏదైనా చేస్తాడని వెంటనే తన తమ్ముణ్ణి లోపలికి తీసుకుని వెళ్లిపోతుంది ఇక్కడ మీరు విక్టర్ చెప్పిన ఒక విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి ఇక్కడ చుట్టూ ఉన్న చెట్లు వాటర్ అవే కదులుతున్నాయి అని అంటే దీని అర్థం ఎవరో ఈ చెట్లని కంట్రోల్ చేస్తున్నారు అనమాట తర్వాత ఫాదర్ జిమ్ వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి వస్తాడు ఫాదర్ జిమ్ తో అంటాడు మీరు ఇక్కడే ఉండాలనుకుంటే కమ్యూనిటీ లో మీకు ఒక ఇల్లు ఉంటుంది అంటాడు అలాగే ఇంకో విషయం కూడా చెప్తాడు మీరు ఇక్కడే ఉండడానికి ముందు కాలనీలో ఉన్న వాళ్ళ అందరూ ఒక ప్లేస్ కి వస్తారు అక్కడ మీరు కాలనీలో ఉండాలా లేకపోతే కమ్యూనిటీ లో ఉండాలా అనేది సెలెక్ట్ చేసుకోవాలి అంటాడు ఒక్కసారి మాత్రమే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పటికీ దాని మీదే కట్టుబడి ఉండాలి అంటాడు ఈ టౌన్ లో మీరు ఉండడానికి ఒప్పుకుంటే మీకు సపరేట్ ఇంటిని కూడా ఇస్తారు ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరు విండోస్ డోర్స్ నీట్ గా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నైట్ వచ్చే డెవిల్స్ నుంచి తప్పించుకోవడం కోసం మా దగ్గర పవర్ఫుల్ రాళ్ళు ఉన్నాయి అది ప్రతి ఇంటి గుమ్మం ముందు కడతారు దాంతో డెవిల్స్ లోపలికి రావడానికి భయపడతాయి అంటాడు అలా ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడే డెబితా అక్కడ ఉన్న బాక్స్ ని చూసి ఫాదర్ ని అడుగుతుంది ఈ బాక్స్ ని దేనికి ఉపయోగిస్తారు అని అప్పుడు ఫాదర్ ఇక్కడ మేము పెట్టిన రూల్స్ ని ఎవరైతే తప్పి వాళ్ళ కారణంగా ఇంకొకరు ప్రాణాలు కోల్పోతారో అప్పుడు వాళ్ళకి శిక్ష విధించడం కోసం ఈ బాక్స్ లో ఉంచుతాము దాంతో డెవిల్స్ వచ్చి అతన్ని చంపి తీసుకు వెళ్తాయి అంటాడు ఆ మాట వినగానే జిమ్ ఇంకా డెబితా చాలా భయపడతారు అప్పుడే డెబితా అంటుంది ఈ ని ఇప్పటి వరకు ఎన్ని సార్లు ఉపయోగించారు అని దానికి ఫాదర్ ఇప్పటి వరకు అయితే ఉపయోగించలేదు కానీ ఈ రోజు రాత్రే మొదటిసారిగా ఉపయోగించబోతున్నాం ఫ్రాంక్ ని శిక్షించబోతున్నాం అంటాడు తర్వాత ఫాదర్ జిమ్ వాళ్ళకి కొత్త ఇంటిని చూపించడానికి తీసుకువస్తాడు ఈ ఇల్లు ఎవరిదో కాదు ఫ్రాంక్ వాళ్ళదే అయి ఉంటుంది అలా లోపలికి వచ్చాక ఫ్రాంక్ కూతురు చనిపోయిన రూమ్ లోకి తీసుకువస్తాడు ఆ రూమ్ మొత్తం చూసి డెబిత చాలా భయపడుతుంది అలాగే ఫాదర్ తో అంటుంది అసలు ఈ రూమ్ లో ఏం జరిగింది అని దానికి ఫాదర్ ఇంతకు ముందు ఈ ఇంట్లో ఫ్రాంక్ వాళ్ళు ఉండేవాళ్ళు కాని వాడు మత్తుకు నైట్ ఇంటికి రాలేదు దాంతో చిన్న పాప ఉంది కాబట్టి ఆ పాపని డెవిల్స్ మాటలతో మాయ చేసి కిటికీని ఓపెన్ చేసేలా చేశాయి దాంతో తల్లి కూతుర్ని చంపేసి వెళ్లిపోయాయి అంటాడు అలాగే మీకు కూడా ఒక విషయం చెప్తాను ఏ ఇంట్లో అయితే చిన్న పిల్లలు ఉంటారో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలి పిల్లల్ని ఆ డెవిల్స్ తొందరగా మార్చడానికి ట్రై చేస్తాయి అంటాడు అలా రూమ్ మొత్తం బ్లడ్ తో నిండిపోవడం చూసి డెబిత మూడ్ అప్సెట్ అవుతుంది వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది నేను ఈ ఇంట్లో ఉండనరా నాయన వెంటనే ఇక నుంచి వెళ్లిపోతానని అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటుంది అప్పుడే జిమ్ తన దగ్గరికి వచ్చి చూడు బేబీ మనం ఇక్కడ ఇరుక్కుపోయాం ఇక నుంచి ఇక్కడికి వెళ్ళలేము చచ్చినట్టు ఇక్కడే ఉండాలి లేదా చచ్చిపోవాలి అంటాడు దానికి డెబిత ఆ ఇంట్లో చిన్న పాప చనిపోయింది దాన్ని చూసి కూడా మనం ఆ ఇంట్లో ఎలా ఉండగలము అంటుంది అప్పుడు జిమ్ వీళ్ళు చెప్పేది మొత్తం మొత్తం నిజం ఆ డెవిల్స్ వ్యాన్ దగ్గరికి వచ్చి మాట్లాడడం మొత్తం నేను విన్నాను ఇక్కడ ఉండడమే మనకు సేఫ్ అంటాడు తర్వాత బాయ్డ్ కనిపిస్తాడు తను ఇప్పుడు చాలా బాధలో ఉంటాడు ఎందుకంటే ఫ్రాంక్ కి శిక్ష విధిస్తున్నాడు అని ఈ రూల్ ని పెట్టింది బాయిడే ఇలా చేస్తేనైనా టౌన్ లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండి వాళ్ళ ప్రాణాల్ని కాపాడుకుంటారు అని కానీ తను పెట్టిన రూల్ వల్ల ఇప్పుడు ఒకరిని శిక్షిస్తున్నాడు కాబట్టి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు తర్వాత తన మనసు భారాన్ని తగ్గించుకోవడానికి చర్చి దగ్గరికి వస్తా అలాగే ఫాదర్ తో అంటున్నాం మనం చేస్తున్నది పెద్ద తప్పు చనిపోయిన వాళ్ళు ఎలాగో తిరిగి రారు కానీ ఇప్పుడు బతుకున్న వాణ్ణి కూడా మనం కావాలని ఆ డెవిల్స్ కి ఎరగా వేయలేం కదా అందుకే దీన్ని ఇక్కడే ఆపేయాలి అంటాడు కానీ ఫాదర్ మాత్రం లేదు అలా జరగకూడదు నువ్వు ఫ్రాంక్ కి శిక్ష విధించకుండా ఈ రూల్ ని ఇక్కడే ఆపేశావంటే మిగతా వాళ్ళకి అస్సలు భయం ఉండదు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళుంటూ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ లో పడిపోతారు ఇదంతా జరగకుండా మళ్ళీ నార్మల్ గా గడవాలి అంటే ఈ రూల్ ని మనం తప్పకుండా పాటించాల్సిందే అంటాడు ఆ మాట వినగానే బాయ్డ్ కి చాలా కోపం వస్తుంది నువ్వు మనసు లేని ఫాదర్ వి ఒకడు చనిపోతుంటే బతికించడం మానేసి వాడు ఎలా చస్తాడో చూస్తూ అక్కడే కూర్చునే వాడివి అంటాడు అలా చెప్పి బాయ్డ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు తర్వాత బాయ్డు డైరెక్ట్ గా స్టేషన్ దగ్గరికి వచ్చి లోపల ఉన్న ఫ్రాంక్ తో అంటాడు చూడు ఫ్రాంక్ నీకు నేను శిక్ష విధించలేను అందుకే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను వెంటనే ఇక్కడ నుంచి పారిపో అని తన దగ్గర మంత్రి ఉన్న ఆ రాయిని కూడా ఫ్రాంక్ ఇచ్చి అక్కడ నుంచి పారిపోమని అంటాడు దానికి ఫ్రాంక్ నేను పారిపోతాను సరే కానీ టౌన్ లో ఉన్న వాళ్ళు అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు అంటాడు అప్పుడు బాయ్డ్ నేను అందరికి చెప్పుకుంటాను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అంతే ఇక్కడ నుంచి పారిపో అంటాడు తర్వాత టౌన్ లో ఉన్న అందరు ఒక ప్లేస్ కి వస్తారు ఇక్కడే జిమ్ ఫ్యామిలీ వాళ్ళు కమ్యూనిటీలో ఉండాలో కాలనీలో ఉండాలో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు కమ్యూనిటీలో ఉండాలి అనుకుంటే అక్కడ రూల్స్ వేరుగా ఉంటాయి కాలనీలో ఉండాలనుకుంటే రూల్స్ వేరేలా ఉంటాయి వాళ్ళు కమ్యూనిటీ లో ఉండాలి అనుకుంటే వాళ్ళకి సపరేట్ ఇల్లుని ఇస్తారు అలాగే ఉండటానికి సామాన్యు కూడా ఇస్తారు కానీ కాలనీలో ఉండాలి అనుకుంటే మాత్రం అందరూ కలిసి ఒకే బిల్డింగ్ లో ఉండాలి వాళ్ళకి రూమ్స్ మాత్రమే సపరేట్ గా ఇస్తారు అలాగే కాలనీలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ముందు రాళ్ళని పువ్వుల్ని ఉంచుతారు వాళ్ళు రాయిని సెలెక్ట్ చేసుకుంటే కమ్యూనిటీ లో ఉండాలి అలాగే పువ్వును సెలెక్ట్ చేసుకుంటే కాలనీలో ఉండాలి అలా జిమ్ వాళ్ళు దేంట్లో ఉండాలో సెలెక్ట్ చేస్తారు ఉంటారు కానీ అప్పుడే అందరూ చూస్తూ ఉండగా ఫ్రాంక్ అక్కడికి వచ్చి అందరితో అంటాడు నా ఫ్యామిలీ చనిపోవడానికి కారణం నేనే నాకు శిక్ష పడాల్సిందే లేదంటే నేను ప్రాణాలతో ఉన్నని రోజులు బాధ పడుతూనే ఉంటాను ఈ బాధ నాకు అవసరం లేదు అని బాయుడు తనకి పారిపోమని ఇచ్చిన రాయిని అందరి ముందు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాడు అప్పుడే జేడ్ కూడా అక్కడికి వస్తాడు అక్కడ ఉన్న అందరిని చూసి చాలా నవ్వుతూ ఉంటాడు మీరందరూ యాక్టింగ్ ఇరగదీస్తున్నారా హా అని అంటే అందరితో ఒక వీడిదొక గోల అనమాట అలా అందరినీ నానా మాటలు అంటూ ఉంటాడు దాంతో పిచ్చ కోపం వస్తుంది వెంటనే జేడ్ దగ్గరికి వచ్చి వాడి చెయ్యి పట్టుకొని అక్కడ అందరి మధ్యకి లాక్కు వచ్చి అక్కడ ఉన్న లేదా రాయిని సెలెక్ట్ చేసుకోమని అంటాడు దాంతో జేడ్ అక్కడ ఉన్న రాయిని సెలెక్ట్ చేసుకుంటాడు కానీ ఇప్పుడు మనోడు చాలా కోపంలో ఉంటాడు చాలా డబ్బుండడం వల్ల నాకు మస్తుగా డబ్బుంది మీకు ఎంత కావాలో చెప్పండి ఇస్తాను అంతేకాని నన్ను ఇక్కడ టార్చర్ పెట్టకండి నన్ను నుంచి పంపించేయండి అంటాడు అప్పుడే కేన్ అక్కడికి వచ్చి జేడ్ ని తనతో పాటు తీసుకువెళ్తాడు తర్వాత బాయ్డ్ జిమ్ వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు కమ్యూనిటీనా లేదా కాలనీనా అంటాడు దానికి జిమ్ ఇంకా డెబితా ఇద్దరు కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకుంటారు కానీ వాళ్ళ కూతురు జూలియా మాత్రం రాయిని కాకుండా అక్కడ ఉన్న పువ్వుని పట్టుకుని కాలనీని సెలెక్ట్ చేసుకుంటుంది అది చూడగానే జిమ్ ఇంకా డెబితా అసలు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు మాతో పాటు ఉండాలి నువ్వు మా కూతురు కదా అంటారు కానీ జూలియా మాత్రం వాళ్ళ మాటల్ని అస్సలు పట్టించుకోదు అసలు జూలియా కాలనీ సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకో కారణం ఉంటుంది అది ఏంటి అనేది ముందు ముందు తెలుస్తుంది అలా తన కూతురు తన మాట వినట్లేదని డెబిత చాలా కోపడుతుంది అప్పుడే బాయ్డు వాళ్లతో అంటాడు ఆ పిల్ల చిన్నపిల్ల తను అలాగే ఉంటుంది మీరేం భయపడకండి కాలనీలో నా కొడుకు ఉంటాడు తనని జాగ్రత్తగా చూసుకుంటాడు అంటాడు తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇక్కడ కేన్ జేడ్ ని ఒక ప్లేస్ కి తీసుకొని వస్తాడు ఇక్కడే జేడ్ దోస్తైన టోబీ డెడ్ బాడీ ఉంటుంది ఆ డెడ్ బాడీని జేడ్ కి చూపిస్తాడు ఆ డెడ్ బాడీని చూసినా కూడా జేడ్ అంతగా నమ్మడు కానీ కొంతసేపట్లోనే తనకి అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుంది చాలా భయపడతాడు ఇప్పటి వరకు తను దేన్నైతే కామెడీ అనుకుంటూ అందరిపై కామెడీ చేస్తున్నాడో అదంతా నిజమైందని చాలా ఏడుస్తూ ఉంటాడు తర్వాత ఈవినింగ్ అవ్వడానికి ముందు ఫ్రాంక్ ని టౌన్ లో ఉన్న అందరు తీసుకువచ్చి అక్కడ ఉన్న బాక్స్ లో వదిలేస్తారు అలా అందరూ అక్కడ నుంచి వాళ్ళ వాళ్ళ ఇళ్లలోకి వెళ్లిపోతారు తర్వాత జేడ్ కనిపిస్తాడు ఇప్పుడు జేడ్ కేన్ తో పాటే ఉంటాడు అలా ఉన్న ఫ్రాంక్ దగ్గరికి చాలా డెవిల్స్ వచ్చి తనపై అటాక్ చేసి చంపేస్తాయి అలా పార్ట్ త్రీ ముగుస్తుంది దీనికి గా పార్ట్ ఫోర్ కూడా రాబోతుంది మీరు ఆలస్యం చేయకుండా ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ని కంప్లీట్ చేశారు అంటే నేను వెంటనే వీడియోని అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్